అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో అనేక రకాల వేధింపులు, చివరకు ప్రాణాలను కూడా తీస్తా ఉన్నారు గుడ్డలతో. నరికి అసలు ఈ సంస్కృతి ఎక్కడ లేదు. ఈ నది అవతల మనం వినేది అక్కడ కూడా రాయలసీమలో కూడా ప్రశాంతంగా అయిపోయింది, అక్కడ కూడా నరుక్కోవట్లేదు. ఎలక్షన్ల వరకు కొట్లాడుకుంటున్నారు, ఎలక్షన్ తర్వాత మన కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఫ్యాక్చరిజం ఇప్పుడు అక్కడ బంద్ అయింది, కానీ ఇక్కడ కొల్లాపూర్లో స్టార్ట్ అయింది. ఎలక్షన్లు అయినప్పటి నుంచి దాదాపు ముగ్గురు చనిపోయినరు. ఎట్లా చనిపోయినరు? మా ప్రభుత్వాలు, మేము కూడా 15 ప్రభుత్వం నడిపినాం కదా, ఇలాంటి సంఘటనలు ఎవరైనా జరిగినాయా? ఇలాంటి సంఘటనలకు ఏమన్నా సపోర్ట్ చేసినరా? సపోర్ట్ చేసి అత్యా రాజకీయాలు ఎవడైతే వాళ్ళని పోషించినరా? అలాంటివి జరిగింటే మరి ఇలా ఏ పరిస్థితి ఉండేది? ఎప్పుడు మా నాయకునికి నీళ్లు వృధా అవుతున్నాయి ఈ పక్కల, మీ పక్కల నుంచి తాడా నీళ్ళు లేకుండా కొల్లాపూర్ నీళ్ళు ఎట్లా ఇవ్వాలి? పేదరికంతో ఇక్కడ నక్సలైట్స్ అనేక సంఘటనలు జరిగినాయి. ఎస్పీని కూడా ఇక్కడనే పేల్చిర్రు, బస్సు పేల్చిర్రు. పేదరికంతో ఈ ప్రాంతం అంతా కూడా చనిపోతా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైన టూరిజం డెవలప్ చేయడము, నీళ్లు వాడుకోవడము, అగ్రికల్చరు అట్లా ఆ వైపున ఆలోచన చేసాం తప్ప ఈ రకమైనటువంటి ఓడిపోగానే గెలవగానే మేము గెలిచామని ఎప్పుడు కూడా విర్రవీగలేదు. స్వల్ప మెజారిటీతో వచ్చిండ్రు, జస్ట్ 1.8%. దానికి మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటారు? గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు ఏం జరుగుతుందో. వేసినాము, గవర్నమెంట్ వచ్చిందని సంతోషపడుతుందా? ఏం జరుగుతుందండి? దృష్టి పరిపాలన మీద వదిలిపెట్టి ఈ అలాంటి ఒక అమాయకులను హత్య చేయించడం, ఇది పరంపరంగా గ్రామాలు బాగుపడవు. ఇక ఇది గ్రామాల నుంచి మండలాలకు వాగుతుంది అనేక రకాలుగా. ఇది ముందే తెలంగాణ పోరాటాలకు పుట్టినలేదు. మరి ఏ రకమైనటువంటి ఎట్లా చెలరేగుతో తెలియదు ఇది. కనుక ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి జిల్లా ఇది, ముఖ్యమంత్రి గారి జిల్లాలో వరుసగా ముగ్గు నలుగురు చనిపోతున్నారంటే, అది హత్య చేసి చనిపోతున్నారంటే దాని మీద రివ్యూ చేయాల. ఎందుకంటే చిన్న బావిలో చిన్న పిల్లాడు అడిగి ఇరుక్కపోతే దాని మీద సమీక్షలు జరిగేటివి. ఇలా ప్రాణాలు పోతుంటే ఎక్కడ చూసినా వేధింపులే. దయచేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా, మళ్ళీ మా ప్రభుత్వం కూడా వస్తాయి కదా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మీరు ఈ రకంగా హత్య జరుగుతుంది అని చెప్పిన తర్వాత, హత్య జరిగిన తర్వాత, జరిగిందని చెప్పిన తర్వాత కూడా 2-3 గంటల తర్వాత వస్తుందంటే, 10 నిమిషాలు వచ్చే రాస్తా గంటల తరబడి అవుతుందంటే ప్రజలకు ఏం అనుమానం వస్తుంది? కనుక వెంటనే దోషులను శిక్షించాలి. సిట్ అనే సంస్థ చేస్తారా, లేకపోతే సిబిసిఐడి చేస్తారా, మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, ఈ వరుస హత్యలపైన ఏం చేస్తారా? నిష్పక్షపాతంగా వివరించాలి. మాది కూడా పెద్ద సైన్యమే, తెలంగాణ గురించే కొట్లాడి చచ్చిపోయినటువంటి సైన్యం. మేము ఉట్టిగేం లేరు మా వాళ్ళు కూడా. మరి మా వాళ్ళు కూడా ప్రతిదాళ్ళకు పూడితే ఈ ప్రాంతం ఏమైపోతుంది? ఈ ప్రాంతంలో ఏ సమస్య వస్తుంది? ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే దీని వెనుకన్న వాళ్ళందరినీ కూడా శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది ఇంతటితో ఆగదు. ఇది చిన్నంబాయి, లక్ష్మీపురం నుంచి మన లక్ష్మీపల్లి వరకు ఆగదు ఇది.